హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే అవర్ స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? తెలుగు మళ్ళీ అంతర్జాల పత్రికా సంపాదకులు, కవి, నాటక రచయిత, పుస్తక ప్రచురణకర్త, వక్త, అంతర్జాతీయ సాహితీ సభల నిర్వహణకర్తగా ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్లలో తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న శ్రీ మల్లికేశ్వరరావు కొంచాడ మనతో పాటు ఉన్నారు. సార్, మీకు స్వాగతం, సుస్వాగతం శ్రోతల తరపున మరియు ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున. ధన్యవాదాలండి. చాలా చక్కగా చెప్పారు మీరు. అచ్చ తెలుగులో అంతర్జాతీయ అంటే తెలుగు భాష అంతర్జాతీయంగా ఎదుగుతున్న సమయంలో ఈ ఎన్ఆర్ఐ రేడియో తరపున ఆ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక అభినందనలతో మీ స్వాగతం. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ముందుగా హలో సార్, చెప్పండి, మీరు ఎక్కడ పుట్టారు? మీ ఫ్యామిలీ గురించి కాస్త మన శ్రోతలకి వివరించండి సార్. తప్పకుండా. నేను శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం, అంటే మా పాతపట్నం మండలం అది కరెక్ట్ గా ఏంటంటే ఒరిస్సా బోర్డర్ అండి. అది మా ఊరు నుంచి ఒక కిలోమీటర్ దూరం వెళ్తే పల్లాకివిండి అని ఒరిస్సా అది ఒక పట్టణం వస్తుంది అన్నమాట. మా ఆ దగ్గరలో ఒక మాదొక చిన్న గ్రామం, పాతపట్నం నుంచి ఒక 4 కిలోమీటర్లు తిడ్డిమే అని ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక మాది ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ రంగంలో ఇది పరిస్థితి. మా నాన్నగారు మాత్రం ఏది స్కూల్ ఉపాధ్యాయులుగా పనిచేసేవాళ్ళు. ఇంకా తెలుగు మనకి ఏంటంటే నేను పుట్టడం పెరగడం అక్కడ చేసిన తర్వాత 10వ తరగతి వరకు అక్కడ చదివి తర్వాత శ్రీకాకుళం పట్టణంలో, శ్రీకాకుళం మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అది మన ఆంధ్రప్రదేశ్ లో చివరి జిల్లా అనమాట. ఆ పట్టణంలో నేను పాలిటెక్నిక్ చేశాను. పాలిటెక్నిక్ చేసి 1980లో పూర్తయిన తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వచ్చాను అనమాట. 1982లో హైదరాబాద్ రావటం జరిగింది. జరిగిన తర్వాత ఉన్నత చదువులు అలాగా అంటే ఉద్యోగ రీత్యా హైదరాబాద్ రావటం, ఇంకా ఉన్నత చదువులు పాస్ చేసుకుంటూ ఇంకా ఇలా 1996లో అండి నేను అక్కడ హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్ వెళ్ళడం జరిగింది. అయితే న్యూజిలాండ్ ప్రస్థానం, న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ప్రస్థానం మనం మీరు ఇంకొక ప్రశ్నలో ఎలాగ అడుగుతారు కాబట్టి అప్పుడు చెప్పుకుందాం. సో నా పరిస్థితి ఏంటంటే తెలుగు చదవటం, నేను ఎందుకు చెప్తానంటే తెలుగు 10వ తరగతి వరకే చదివాను. ఆ తర్వాత ఇంకా తెలుగు చదవటం అనేది నాకు కుదరలేదు. పాలిటెక్నిక్ లో అంతా ఇంగ్లీష్ మీడియం కాబట్టి 10వ తరగతి వరకు చదివి ఆ ఉన్నదేదో అప్పట్లో చదివింది, దాని మీద కొంత కృషి చేయడం జరిగింది అన్నమాట. ఓకే సార్, ఆస్ట్రేలియాలో తెలుగు భాష అభివృద్ధి చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఏ ఉద్దేశంతో అక్కడ తెలుగు అభివృద్ధి పరచాలి అనుకున్నారు? అది చాలా మంచి ప్రశ్న అండి. అది అయితే నేను నా తదుపరి 1996లో నేను న్యూజిలాండ్ వెళ్ళడం జరిగింది. న్యూజిలాండ్ వెళ్ళిన ఒక 2-3 సంవత్సరాలు కొంచెం ఇబ్బందులు, అంటే ఉద్యోగ రీత్యా ఇప్పుడు నేను మొదటేమో సివిల్ ఇంజనీరింగ్ చదివాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అంతగా ఉద్యోగాలు ఏమీ లేక 2.5-3 సంవత్సరాలు కొంచెం కష్టపడటం, వేరే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవటం అట్లా జరిగింది. అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు హైదరాబాద్ లో ఉన్నప్పుడు పత్రికలు చదవటం, తర్వాత మామూలుగా ఈ నాటకాలు ఏవైనా రవీంద్ర భారతిలోను అవి ఉంటే అక్కడికి వెళ్ళటం చూడటం, తర్వాత నేను స్వయంగా అప్పుడు నాటకాలు వేసేవాడిని. అప్పుడు హౌసింగ్ బోర్డులో పనిచేసినప్పుడు మాకు ఒక నాటక సమితి అనేది ఒకటి ఉండేది. ప్రతి సంవత్సరం ఇందిరా ప్రియదర్శిని హాలు మన పబ్లిక్ గార్డెన్ ఉంది కదా, అక్కడ చేయటం, లేకపోతే ఏవో చిన్న చిన్న నాటకాలు పాలిటెక్నిక్లో చదివినప్పుడు అట్లా నాటకాలు మీద తెలుగు భాష మీద కొంచెం ఆసక్తి ఉండేది. కానీ అప్పట్లో రచనలు చేసే అంత జ్ఞానం లేదు. అయితే న్యూజిలాండ్ వెళ్ళిన తర్వాత మొదటి 2-3 సంవత్సరాలు కొంచెం ఇబ్బందులు అవి ఉన్నప్పుడు నేను ఎందుకో ఈ తెలుగు భాష మీద చిన్న చిన్న కవితలు అవి రాసేవాడిని. కవితలు రాసి సరదాగా ఎప్పుడో అందరం 4 కలిసినప్పుడు అందరూ దాన్ని ఆస్వాదించేవాళ్ళు. ఆస్వాదించి
చక్కగా ఉందండి, కవితలు మీరు బాగున్నాయి అని ఎంకరేజ్ చేస్తే అలాగే నన్ను అలా కొంత రాయటం మొదలుపెట్టాను అనమాట. ఆ తర్వాత తెలుగు అక్కడ తెలుగు బడి కూడా మొదలు పెట్టాం మేము మొట్టమొదటిగా. ఏదో మన పిల్లలు అందరూ నేర్చుకుంటారు కదా అని చెప్పి తెలుగు బడి మొదలు పెట్టడం. ఆ తెలుగు బడి ఆ 2-3 సంవత్సరాలు నేను తర్వాత ఒక సమన్వయకర్తగా అక్కడ ఉండి ఆ పిల్లలకి అట్లా తెలుగు మీద, తెలుగు నాది ఒక ప్రవృత్తి అయిందనమాట. నాకు అప్పుడు లేదు కాబట్టి ప్రవృత్తిగా నేను ఉన్నాను. ఎప్పుడైనా టైం అది దొరికినప్పుడు కానీ ఈ తెలుగు రాయటం, ముఖ్యంగా కవితలు రాయటం అంటే నాకు బాగా ఇష్టం. ఆ కవితలు రాయటం అది చేసి చాలా మంది బాగుంది అని అంటే అట్లా ఆ లైన్ లోకి వెళ్ళిపోయాను నేను. ఓకే సార్, ఇప్పుడు మీరు రాసిన కవితల్లో మీకు బాగా నచ్చిన కవిత ఒకటి మన శ్రోతలకి వినిపించగలరా? నాకు నచ్చినవంటే మరి చాలా రాసా. మేము యాక్చువల్ గా ఈ ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు ఒక 3 కవితాస్త్రాలయ అని ఒక 3 పుస్తకాలు మేము పబ్లిష్ చేసాము. అందులో తెలుగు వాళ్ళందరూ ఏమంటే భాషాభిమానులందరూ అనండి, అందరూ తెలుగు వాళ్ళని నేను అంటాం లేదు కానీ భాషాభిమానులందరూ కలిసి రాసిన పుస్తకాలు ఇవి. మొత్తం 3 సంకలనాలు ఇప్పటి వరకు ప్రచురించడం జరిగింది. అయితే నేను ఒక కొన్ని కవితలు అవి భావోద్వేగంతో అలాగ ప్రయాణం చేస్తున్నప్పుడు, ట్రైన్ లో ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అట్లా ఒక భావన వస్తే దానికి ఒక అక్షర రూపం ఇవ్వటం చేసేవాడిని. కొన్ని ఏంటంటే అంతర్మథనం అని ఒక సిరీస్ రాశాను. అంటే నేను ఇది ఎందుకంటే ఇది చాలా మందికి నచ్చి చాలా మంది నాకు ఉత్తరాలు ఈమెయిల్స్ రాసి చాలా బాగుంది అని అన్నారు కాబట్టి నాకు నచ్చిందా కాదనేది కానీ జనాలకు నచ్చింది కాబట్టి నేను అది చెప్పబోతున్నాను. ఓకే అండి. ఇది ఏంటంటే అంతర్మథనం, ఇప్పుడు మనకి మన జీవితంలో బాల్యం, యవ్వనం, తర్వాతనం, కౌమారం, వృద్ధాప్యం ఇలా ఉంటాయి. కాబట్టి 4 వాటిల్లో ఒక అబ్బాయి అనుకోండి, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా కానీ ఆ దశల్లో వాళ్ళ తాలూకా చిన్న చిన్న పదాలతో వాళ్ళ తాలూకా అంతర్బంధనం ఎలా ఉంటుంది అనేది ఒక సిరీస్ రాశాం. ఇప్పుడు ఒకటి చెప్తాను, బాల్యంలో అంతర్మదనం, అది ఒకసారి వినండి. ఓకే అండి. ఒక అబ్బాయి అంటే ఇది ఏంటంటే మాకు అప్పట్లో చిన్న అబ్బాయి ఉండేవాడు, అంటే ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు కాబట్టి చిన్న అబ్బాయి అని అంటున్నాను. సో వాడిని చూసి నాకు మొదట ఇది రాస్తే బాగుంటుంది అని అనుకున్నాను అనమాట. అలాగే తినకపోతే అమ్మకి కోపం, చదవకపోతే నాకు కోపం, ఆడకపోతే చెల్లికి కోపం, నేనంటే అందరికి అయిష్టం. తినకపోతే అమ్మకి కోపం, చదవకపోతే నాన్నకి కోపం, ఆడకపోతే చెల్లికి కోపం, నేనంటే అందరికి అయిష్టం. చంద్రుడిని చూపించి అందుకోమంటారు, రాజును చూపించి చదువుకోమంటారు, విగ్రహాన్ని చూపించి ప్రార్థించమంటారు, నేను చెప్పిన మాటే వినిపించుకోరు. కావాలన్నది ఏది ఇవ్వరు, ఆడుకుంటే వద్దంటారు, ప్రతిదానికి ఒక కథ చెబుతారు, నా మాటకి విలువే లేదంటారు. బడికెళ్తే మాస్టర్ హోంవర్క్ అంటారు, గుడికెళ్తే పూజారి మంత్రాలు అంటారు, ఇంటికెళ్తే నాన్నారు ట్యూషన్లు అంటారు, నేను ఎక్కడుండాలో ఎవరూ చెప్పరు. బిస్కెట్లు ఇచ్చే అమ్మమ్మంటే ఎంతో ఇష్టం, బొమ్మరిల్లు కథలు చెప్పే బామ్మంటే మరీ ఇష్టం, చాక్లెట్లు ఇచ్చే బాబాయ్ అంటే ఇంకా ఇష్టం, నాతో ఆడుకునే పిల్లలంటే ఇంకా ఇష్టం. పలకా బలపం పట్టి చదువుకోనా, పొన్నమి చంద్రుణ్ణి చూసి నింగికి ఎగిరిపోనా, పలకా బలపం పట్టి చదువుకోనా, పొన్నమి చంద్రుణ్ణి చూసి నింగికి ఎగిరిపోనా, ధైర్య సాహసాలు ప్రదర్శించి రాజునే కానా, నా చిన్నారి చెల్లితో ఆడుకోనా. అదేనమాట అంతర్మథనం. సూపర్ సార్, సూపర్. నిజంగా బాల్యంలో ప్రతి పిల్లవాడు పిల్ల మనసులో అనుకునే ప్రతి అనుభూతిని మీరు చక్కని కవిత రూపంలో వివరించారు. అద్భుతం మీ కవితాగం. అది బాల్యం అలాగే సరే, బాల్యంలో రాసాం కాబట్టి ఇక్కడ మిగతా కూడా రాస్తే బాగుంటుందని ఇంకొక 3 కూడా అట్లా రాయటం జరిగింది అనమాట. 4 స్టేజెస్ గురించి రాశారు. అందులో యవ్వనం గురించి ఒకటి చెప్పండి, యూత్ ఎలా అనుకుంటారు?
యవ్వనం గురించి ఇది సరే చిన్నది ఒకటి. ఓకే, ఉరకలు వేసే యవ్వనం ఉజ్వల భవిష్యత్తుకై ఆరాటం ఊరింతలతో భవితవ్యం ఊహలకందన జీవితం. అంటే మొదట్లో అంతా వాళ్ళకి ఊహలతో ఉంటారనమాట. ఉరకలు వేసే యవ్వనం ఉజ్వల భవిష్యత్తుకై ఆరాటం ఊరింతలతో భవితవ్యం ఊహలకందన జీవితం. భాష కందని భావారాటం భావరహిత నయనాలు మదిలో మెచ్చే మెదిలే నిచ్చలి ఊసలు మృదువైన పెదవులపై చిరు నగవలు. అంటే మధ్య మధ్యలో వాళ్ళు ఈ ఏంటిది గర్ల్ ఫ్రెండ్ ఎవరో గుర్తుకొచ్చినప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటారన్నమాట. అవునవును, కరెక్ట్. మృదువైన పెదవులపై చిరు నగవలు, నవ ఎవ్వరు సోయగాలు నవనేత చోరిని లీలలు, నారీ నారీ నడుమ మురారి తను వరించేదెవరో ఆ సుందరి. ఎస్, యువ భావాలు చాలా చక్కగా వివరించారండి. మరి శ్రీకృష్ణ రాయబారం పార్వతీ కళ్యాణం రచించారు, రంగస్థల అనుభవాలు ప్రేక్షకుల స్పందన ఎలా ఉందండి? విదేశాల్లో రంగస్థల నాటకాలకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది? అది చాలా చక్కని ప్రశ్న. అయితే ఈ నాటక రంగానికి మేము ఎప్పుడు 2014లో శ్రీకారం కొట్టడం జరిగింది. అయితే దానికి ముందు కొంచెం మీకు ఒక ఉపోద్ఘాతం చిన్నది చెప్పాలి. ఎందుకంటే నా ఇప్పుడు 1996 నుంచి మళ్ళీ అంటే ఒక 5 సంవత్సరాలు న్యూజిలాండ్లో ఉండి 2001లో ఇక్కడ ఆస్ట్రేలియా రావటం జరిగింది. ఓకే, ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా తెలుగు అసోసియేషన్తోనూ నా ఏదో సంప్రదింపులు అవి జరిగి వాళ్ళతో వాళ్ళకి కావాల్సిన అంటే ఏదైనా అవసరం ఉంటే ఒక స్రవంతి అని ఒక ద్వైమాసిక పత్రిక ఉందన్నమాట. ఓకే, ఆ ద్వైమాసిక పత్రికకి నేను ప్రతిసారి ఏదో ఒక చిన్న కవితలు ఇట్లాంటివి రాయటం అలా అలా జనాలు అంటే మన తెలుగు తెలుగులో ఉన్న చదివే వాళ్ళు కూడా చాలా మంది చాలా బాగుందని ప్రోత్సహించడం అలా చేసి 2007లో ఆ స్రవంతి పత్రిక నన్ను సంపాదకునిగా పెట్టారన్నమాట. 2007లో పెడితే సరే 2007 నుంచి దానికి సంపాదకం చేసి అంటే అది స్రవంతి ద్వైమాసిక పత్రిక ఏంటంటే ఊరికే సభ్యులందరినీ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏం జరుగుతుంది ఇక్కడ అని తెలపడానికని ఒక 2-3 పేజీలు అప్పట్లో ఉండేది. ఏదో అప్పట్లో ఏంటంటే వర్గ సభ్యులు ఎవరైనా కొంచెం శ్రద్ధగా ఉన్నవాళ్ళు తెలుగులో రాసేవాళ్ళు, లేకపోతే అంతా ఇంగ్లీష్లోనూ నడిచేది. దాన్ని నేను మా మిసెస్ ఆమె గ్రాఫిక్ డిజైనర్ అనమాట. అందుకని మీ ఇద్దరం అలా ఒక 5 ఏళ్లలో 40 పేజీలు అంటే ప్రతి 2 నెలలకి ఒక 40 పేజీలు మ్యాగజైన్ లాంటిది ఒకటి మేము ప్రచురించి అందరికీ రకరకాల వ్యాసాలనండి కవితలనండి. ముఖ్యంగా నేనేం చేస్తానంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరైతే ఈ భాష మీద అభిమానం అభిలాష ఉన్న వాళ్ళందరూ వాళ్ళ చేత రాసి అలా ఒక ప్రతి 2 నెలలకి ఒక 40 పేజీలు ప్రచురించి అందరికి ఇచ్చేవాళ్ళు. ఫ్రీగా ఇస్తారండి? ఫ్రీగా. ఓకే, అది అలా ఇచ్చి కొంతమంది అది ఏం చేసేవాళ్ళంటే తర్వాత ఇంకా ప్రింటింగ్ కాస్ట్లు అవన్నీ ఎక్కువ వస్తున్నాయని పీడిఎఫ్ చేసేవాళ్ళం, చేసి సర్క్యులేట్ చేయటం. తర్వాత చాలా మంది ముఖ్యంగా మన అమెరికా కానీ తర్వాత లండన్ అని వీటన్నిటికీ ఫార్వర్డ్ చేసుకునే వాళ్ళు, అక్కడ నుంచి కూడా మాకు మంచి స్పందన వచ్చేది అనమాట. ఇంకా అలా ఒక 5 ఏళ్ళు అది నడిపాం. 5 ఏళ్ళు నడిపిన తర్వాత నేను ఏమనుకున్నానంటే మనకి తెలుగు వాళ్ళు అంటే సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ తెలుగు వాళ్ళు ఏంటంటే 1990 వరకు మీకు ఆల్మోస్ట్ వేల మీద లెక్కింపదగ్గ నంబర్స్ ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి తెలుగు వాళ్ళు అక్కడ? తెలుగు వాళ్ళు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ 2 దేశాలు కలిపితే 100,000 మంది ఉంటారండి. వావ్, గ్రేట్. ఆస్ట్రేలియాలోనే 70-80 వేలు ఉంటారు, ఇంకొక 20 వేలకు పైనే మనకి న్యూజిలాండ్లో ఉన్నారన్నమాట. ఓకే,
అట్లా తర్వాత 2012లో మేము 2010లో ఏమైందంటే ఈ తెలుగు వాళ్ళందరికీ అంటే భాషా అభిమానులందరికీ అంటే ముఖ్యంగా తెలుగు సంఘాలు వీళ్ళందరూ ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు కానీ ఈ నాటక రంగం తర్వాతను ఈ కవితా రంగం కవిత్వం తెలుగు భాష వీటి మీద కొంచెం అశ్రద్ధ చేసి జనరల్గా ఏముంది ఇప్పుడు పిల్లలు వీళ్ళందరూ బాలీవుడ్ టాలీవుడ్ డాన్స్లు అది చేయటం ఏదో సరదాగా ఒక 4 గంటలు గడపడం ఒక సోషలైజేషను అట్లా కానీ మన భాష మీద కొంచెం అది తగ్గిపోయింది తర్వాత తర్వాత దాన్ని. అందుకని నేను అనుకున్నాను మనకి తెలుగు భాష గురించి ఒక సాహితీ సంవేదిక ఉండాలని చెప్పి 2010లో నేను అది ఈ భువన విజయం అని ఒక సంస్థని స్థాపించడం జరిగింది. దానికి ముఖ్యంగా మా గురువు గారు ఆయన పేరు తప్పకుండా చెప్పాలి ఎస్పి చారి గారని. ఎస్పి చారి గారు బహుశా మీరు ఏమంటారు ఇది రచయిత నవలలు అవి కూడా రాశారన్నమాట ఆయన ప్రోత్సహించి మీరు తప్పకుండా ఒక విజయమని పెట్టండి అంటే అప్పుడు భువన విజయం స్థాపించారు 2010 అంటే ఇది ఈ సంవత్సరం కరెక్ట్గా 10 ఏళ్ళు స్థాపించి. గ్రేట్ సార్, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు సార్, వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్దాం సార్. తప్పకుండా. హలో అండి. హలో అండి, నమస్తే అండి, స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను వీరేంద్ర మాట్లాడుతున్నానండి, వైజాగ్ నుంచి. వీరేంద్ర గారు మనతో ఉన్నారు, మల్లికేశ్వర రావు గారు, మాట్లాడండి సార్. చెప్పండి. నమస్తే అండి, బాగున్నారా అండి? బాగున్నా, బాగున్నా. చెప్పండి సార్. హలో, వీరేంద్ర గారు క్వశ్చన్ అడగండి, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది మీది, క్వశ్చన్ అడగండి ప్లీజ్. అంటే తెలుగు భాష మీద మీకు మక్కువ ఎక్కువ అవడానికి పద్య భాగమా గద్య భాగమా అండి, నాకు అర్థం కాలేదు అది. అదే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అంటే వీరేంద్ర గారు మీరు మ్యూట్ లో ఉండండి, సార్ చెప్తారు వినిపిస్తుంది, మీది డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది సార్ ప్లీజ్. ఓకే, అయితే నేను ఈ కవితలు రాయటం తర్వాత చిన్న చిన్న నాటకాలు రాయటం అంటే సాంఘిక నాటకాలు రాయటం అనేది నేను అలా మొదలు పెట్టానండి. తర్వాత ఏమనుకున్నా అంటే 2014లో మా భువన విజయం తరఫున ఒక మంచి అంటే ఇక్కడ మాకు ఒక ప్రాబ్లం ఏంటంటే పౌరాణిక నాటకాలు వేస్తే జనాలు చూస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేది మాకు. అయితే రాయల భువన విజయం ఒకసారి మేము చిన్నది ఒక 20 అరగంటల సేపు మేము వేసాం అన్నమాట, దానికి మంచి స్పందన వచ్చింది. అప్పుడు మేమేమనుకున్నాం తర్వాత 2014లో మన తనకల్ల పరమ గారు ఇక్కడికి ఏదో ఒక పని మీద రావటం ఏదో ఎవరో ఒక తెలుగు సంఘం తరఫున వస్తే అప్పుడు మేమేమనుకున్నాం నాడు నేడు అనే ఒక నాటకం అనుకోండి. నాడు నేడు అంటే నన్నయ్య గారి దగ్గర నుంచి భరణి గారి వరకు మన తెలుగు భాష 20 ఏళ్ల చరిత్రని కొన్ని సంఘటనలు అంటే మన నన్నయ్య పోతన శ్రీకృష్ణ దేవరాయలు శ్రీనాథుడు సిపి బ్రౌను తర్వాత ఇట్లా అలా ఒక్కొక్క దశల వేమన ఇట్లా అన్ని అందరు తీసుకొచ్చి 2000 సంవత్సరంలో మన రీసెంట్గా ఇప్పుడు నారాయణ రెడ్డి గారని తర్వాతను ఇట్లా ఉదరపూడి శిలోచనారాయణ గారని వీళ్ళందరూ కొన్ని ఘట్టాలు కొన్ని పాటలు ఇట్లా ఒక గంటన్నర నాటకం వేసాం. దానికి చాలా స్పందన వచ్చింది. అంటే ఒకటి భరణి గారు అనే కాకుండా నాటకానికి బాగా స్పందన వచ్చింది అనమాట. అప్పుడు మేము ఓకే పౌరాణిక నాటకాలకి కూడా పర్వాలేదు అని చెప్పి అప్పుడు మేము మహాభారతం శ్రీకృష్ణ రాయబారం చేస్తే బాగుంటుందండి. శ్రీకృష్ణ రాయబారం యాక్చువల్గా నేను రాయలేదండి, అది మన తిరుపతి వెంకట కవులు రాసిన శ్రీ పాండవోద్యోగ విజయాలు వాటి నుంచే మేము ఎక్కువగా తీసుకున్నాం. కొన్ని ఏం చేస్తామంటే కొన్ని పద్యాలు అవన్నీ ఘంటసాల గారు రాసినవి ఇవన్నీ నేను యూట్యూబ్లో ఉన్నాయండి, అవి సో మీరు చూడొచ్చు. తర్వాత శ్రీకృష్ణం చేసి తర్వాత నాటకం మంచిది ఏదైనా చేయాలని చెప్పి పార్వతీ కళ్యాణం నాటకం ఏంటంటే మీకు ఇది ఇందులో మీకు 2 ఘట్టాలు, ఒకటి దక్షయజ్ఞం, రెండవది పార్వతీ
కళ్యాణం, ఈ రెండు కలిసి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా వెతకండి, మన ఆంధ్రదేశంలో కానీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇంతవరకు ఈ రెండు కలిసి ఎక్కడ ఒక నాటకంగా వేయలేదు నాకు తెలిసి. సో మాకు సరిగ్గా కొన్ని చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఇట్లా నలుగురు ఐదు రచయితలు చిన్న చిన్న భాగాలు రాసినవి మేము అంతా క్రోడీకరించి దానికి కొన్ని లోకల్గా పత్రికలు అవి చేసి అది ఆ తర్వాత శివపురాణం, ఎందుకంటే దర్శయోగ్యం సినిమాలు అవన్నీ ఉన్నాయి కానీ అవి కొంచెం నాటకీయంగా సినిమాకి సరిపోయేట్టుగా చేశారు అప్పట్లో. అందులో తప్పులు ఉన్నాయని మేము చెప్పం కానీ కాకపోతే శివపురాణంలో ఉన్నట్టుగా లేవన్నమాట. అందుకని మేము శివపురాణం ఆధారంగా అది నాటకాన్ని రాసి మేము భాగాలు అది 2.5 గంటలు మీరు ఎప్పుడైనా కావాలంటే చూడవచ్చు, తెలుగు మళ్ళీ యూట్యూబ్లో ఉంటుంది. సో అట్లా మెల్లగా ఈ నాటక రంగానికి అంటే ప్రత్యేకించి మేము దీన్ని ఏమంటారు పౌరాణిక నాటక రంగానికి శ్రీకారం చుట్టాం. సో ఇప్పుడు 10 సంవత్సరాలు భువన విజయం 10 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ సంవత్సరం మహాకవి కాళిదాస వేయాలని ఇప్పుడు ఆ ప్రక్రియలో ఉన్నాం అన్నమాట. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, తెలుగు సంఘ ఉపాధ్యక్షులుగా మీ బాధ్యతలు ఏమిటి? తెలుగు సంఘం అంటే సారీ మీకు అది ఎక్కడో తప్పుగా దొరికిన ఉపాధ్యక్షులుగా నేనేం తెలియదు కానీ కమిటీ మెంబర్గాను చేశాను సార్లు. వాళ్ళకి తెలుగు అంటే తెలుగు సంఘం అంటే తెలుగు వాడిగా అందరికీ బాధ్యత ఉంటుంది, మనం పదవి ఉండక్కర్లేదు. అందుకని తెలుగుని భాషని ఇక్కడ ఎలాగైనా ప్రమోట్ చేయాలని చెప్పి ఆ స్రవంతిని ఒక 5 ఏళ్ళు కష్టపడి చేయటం జరిగింది. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే తెలుగు భాషని అభివృద్ధి చేయాలి, మన పిల్లలు ఇక్కడ తెలుగు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తెలుగు మన పిల్లలకి మనం నేర్పించకపోతే ఇంకెవరు నేర్పిస్తారు చెప్పండి. అందుకని మన భాషని మనం ఎన్నాళ్ళు ఇక్కడ ఉన్నా 2 తరాలు 3 తరాలు 5 తరాలు అయినా కానీ మనం ఎప్పుడు ఇక్కడ మన ఏదో మన తోలు తెల్లగ అవుతారు కదా, మనం ఎలా వచ్చామో అలాగే ఉంటాం ఇక్కడ. అందుకని మనం అలాగే ఐడెంటిఫై గుర్తింపబడతాం. అందుకని మన భాషని మనం ప్రమోట్ చేసుకోవాలని చెప్పి ముఖ్యంగా ఆస్ట్రేలియా దేశంలోను న్యూజిలాండ్ దేశంలోను ఈ 2 దేశాల్లో ఇది దీన్ని ఏమంటారు మల్టీ కల్చరలిజం బాగా ప్రమోట్ చేస్తారండి. ఇప్పుడు మీ భాష కానీ మీ సంస్కృతి కానీ మీరు ఏదైనా అంటే దాని గురించి చేస్తే వీళ్ళు ప్రోత్సహించి కొంత గ్రాంట్స్ ఇవ్వటం అట్లాంటివి చేస్తారన్నమాట. ఓకే, అట్లా మనం అది ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఉపయోగించకూడదు అని చెప్పి ఈ తెలుగు భాషని మనం అభివృద్ధి అంటే మనకు ఒక నాకు అంటే వాడు దేవుడు ఇచ్చాడో ఏమైందో తెలియదు కానీ ఒక స్కిల్ కవితలు రాయటం కానీ పద్యాలు చిన్న చిన్నవి రాయటం కానీ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఈ స్కిల్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ప్రమోట్ చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తూ ఇక్కడ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని అందుకున్నాము. ఈరోజు ఇక్కడ మీకు అంటే మీరు బహుశా చాలా దేశాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మ్యాండరిన్ అని ఫ్రెంచ్ జర్మనీ అని ఈ భాషలన్నీ హై స్కూళ్ళల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ పెట్టి పిల్లలు నేర్చుకుంటారు. అవును, అయితే మన తెలుగు ఎందుకు ఉండకూడదు, మనకు ఇంచుమించుగా 100,000 మంది ఇక్కడ ఉన్నాం కదా అని చెప్పి గత 4-5 సంవత్సరాలుగా దాని మీద ఫెడరల్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి సంప్రదింపులు చేస్తే వాళ్ళు 1 సంవత్సరం అది గుర్తింపు ఇచ్చినిచ్చారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ గుర్తింపు మనకి ఎలా ఉంది, వాళ్ళు గుర్తిస్తే 4-5 రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఒకటేంటంటే గుర్తింపు రావడంతోనే ఇక్కడ హై స్కూళ్ళల్లో మన భాషని అది ఒక సబ్జెక్టుగా పెట్టడం, రెండవది ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళు ఒక టెస్ట్ పెడతారు ఆ తెలుగు భాష మీద. ఆ టెస్ట్ అయితే వాళ్ళకి 5 పాయింట్లు ఫ్రీగా ఇస్తారు. మన వాళ్ళు చాలా మంది పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు అన్నమాట, 5 పాయింట్లు 10 పాయింట్లు తక్కువలోనే చాలా మందికి పర్మనెంట్ రెసిడెన్సీ అది రావటం లేదు. ఓకే,
అందుకని అదొకటి. రెండోది ఏంటంటే మన స్కూళ్ళల్లో ఈ సబ్జెక్ట్ కానీ తెలుగు ఒక సబ్జెక్టుగా మనం అది వాళ్ళకు ప్రవేశపెడితే ఎన్విరాన్మెంట్ బాగా సార్. ఒక ఆర్టీ లెక్చర్ వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి సార్, కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది కాల్ మీద. ఓకే సార్, యూ క్యారీ ఆన్ సార్. అయితే మనకి తెలుగు సబ్జెక్ట్ హై స్కూల్లో పెట్టడం వల్ల మనకి వచ్చే ఎక్కువ బలం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ ఒకటి బాగా పెరుగుతుంది కదండి. తెలుగు టీచర్లు అవసరం పడుతుంది. సో తెలుగు టీచర్లు ఇక్కడ అవసరం పడుతుంది కాబట్టి వాళ్ళకి కొంత ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో చిన్న చిన్న స్కూళ్ళల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఆల్రెడీ పెట్టారు. అది అది గత నాలుగు ఒక ఐదారు సంవత్సరాలు అయిందండి దీని మీద అట్లా పనిచేస్తూ ఉంటే ఈ సంవత్సరంకి ఒక ఒక స్టేజ్కి వచ్చింది అన్నమాట. ఆలోచన సార్. సో చెప్పండి సార్. అదే అంటే మన భాష ఇది ఇప్పుడు మనకి ఏంటంటే ఒకటి అంతర్జాతీయ భాషగా ఎదిగే ఒక సమూలమైన భాష అనేది చాలా మంది ఇక్కడ కూడా గుర్తిస్తారు. ఇక్కడ మన ఎందుకంటే మన పౌరాణిక నాటకాలు చూడటానికి చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చి చూసిన తర్వాత ముఖ్యంగా మనకి ఆ వస్త్రాలు కానీ ఆ అలంకారాలు తర్వాత కిరీటాలు ఇవన్నీ ఉంటాయి. చూసి ఆహా ఎంతో బ్రహ్మాండంగా ఉంది, అసలు మేము ఎప్పుడూ చూడలేదు అని అంటూ ఉంటారు. ఇప్పుడు మన దగ్గర ఈ పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు తగ్గిపోయారు కాబట్టి నాకు మొదటగా ఈ కిరీటాలు ఇవన్నీ ఎక్కడ దొరకడానికి నేను అంటే వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం ఆ ప్రాంతాల్లో చూశాను ఎక్కువగా లేదు. నాకు కొంతమంది ఏమంటారంటే మీరు మేము అద్దెకిస్తాం మీరు తీసుకెళ్ళండి కొనడానికి కుదరదు అని రకరకాల అంటే అది బాగా డిమాండ్ తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు ఎక్కువ చేయటం లేదు. అవుతుంది ఆ కళ. అందుకని నేను అప్పట్లో ఏం చేశానంటే మా ఊరికి బరంపురం అంటే ఒరిస్సాలో ఉన్నటువంటి బరంపురం ఇచ్చాపురం దాటిన తర్వాతను వెళ్ళి బరంపురం వెళ్ళి అక్కడ ఏవో దొరికిన కిరీటాలు వస్త్రాలన్నీ తీసుకొచ్చి మేము వాటి పౌరాణిక నాటకంగా ఉపయోగించడం జరిగింది అన్నమాట. అయితే మన దగ్గర ఈ నాటక రంగానికి ఉన్నటువంటి విలువ నాటక రంగానికి ఉన్నటువంటి అభిరుచి తగ్గిపోయి విదేశాల్లో ఇప్పుడు ఇది బాగా పెరుగుతుంది. మేము గత నాటకం ఇప్పుడు పార్వతీ కళ్యాణం 2017 ఉగాదికి వేసాము. సో మధ్యలో ఒక రెండు సంవత్సరాలు వేయలేకపోయాము. కానీ ఎక్కడైనా ప్రజలు కలుస్తూ ఉన్నప్పుడు మళ్ళీ మీద ఎప్పుడు వస్తుంది, ఏ నాటకం వేస్తున్నారు, ఏంటి అని అడుగుతూ ఉంటారన్నమాట. గ్రేట్ సార్. ఇది చాలా మంది ఇక్కడ ఏంటంటే మన మన కార్యక్రమాలు పర్టికులర్గా ఈ పౌరాణిక నాటకాలు ఇవన్నీ చేస్తే చూసి ఆస్వాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చేసేవాళ్ళే కావాలి. అది చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు, చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అలానే మనకి మనకి అంటే మనకి అవకాశం ఉంది కాబట్టి నేను కొన్నాళ్ళు ఇట్లా చేయగలుగుతున్నాను. నాకు ఇక్కడ చాలా మంది సభ్యులు సహకారం చేయటం తర్వాత మీరు పార్వతీ కళ్యాణ నాటకం చూస్తే చాలా మంది కొత్త వాళ్ళని తీసుకున్నాం. ఎప్పుడు అసలు స్టేజ్ ఎక్కని వాళ్ళని మేము తీసుకుని వాళ్ళ చేత ఒక మూడు నెలలు రిహార్సల్స్ అవి చేయించి వాళ్ళ చేత ఆ నాటకం చేయించాం. అది చాలా అద్భుతమైన నాటకం. మీరు అది చూస్తే కనుక కొన్ని సినిమా కొన్ని సీన్లు ఏంటంటే పర్టికులర్గా మన దర్శయజ్ఞంలో సతీదేవి దహనం చేసుకుంటుంది కదా, అసలు అది ఆ జనాలందరూ అయ్యో స్టేజ్ కాలిపోతుందేమో అన్నట్టుగా మేము చూపించాం అన్నమాట. నేచురల్ గా అంత సహజంగా చూపించారన్నమాట మీరు. కొత్త వాళ్ళని తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా వేయించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది కూడా నాటకాలు. అవును, అది అంత సహజంగా మీరే అంటున్నారు స్టేజ్ మీద స్టేజ్ కాలిపోతుందా అన్నంత భ్రమ కలిగేలా. కరెక్ట్ కరెక్ట్. మాకు కూడా వీళ్ళు మాదేముంది ఇప్పుడు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇక్కడ చాలా బిజీగా ఉంటారు అందరూ, పిల్లలు వ్యాపకాలు కానీ పనులు కానీ. ఒక శనివారం మాకు ఏదో ఒక టైం అంటే మాదంతా వీకెండే అనమాట. ఇవన్నీ ఏమైనా చేయాలంటే రిహార్సల్స్ అన్ని, అందుకని నాటకాలు చేయాలంటే రిహార్సల్స్ కనీసం ఒక 2-3 నెలలు చేస్తే గానీ సరిగా రావండి. అవును సార్. ఒక ఆత్మీయులు వచ్చారు సార్, ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్దాం సార్. హాయ్ అండి. నమస్కారం.
నమస్కారం అండి. నమస్తే అండి, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు మల్లికేశ్వరరావు గారు, మాట్లాడండి. మల్లికేశ్వరరావు నమస్కారం అండి. మీకు శిరస నమస్కారాలు. అయ్యా నమస్కారం, చెప్పండి. ముఖ్యంగా చెప్పాలంటే మన వాళ్ళందరూ అంటారండి, ఇంట కలిసి రచ్చ గెలవాలని. కానీ మీరు ఇంట సైలెంట్ గుండి రచ్చ మాత్రం గెలిచేశారండి. మీ రాజ్యాన్ని అక్కడ ఏలుస్తున్నారు, దున్నేస్తున్నారు మీరు. మాది ఇంట గెలవటం అంటే మేము మా 1996లో ఏ విలువలతో అయితే మీరు మమ్మల్ని అంతా రంగరించి అది ఏది ఆ రసాన్ని పోసి మాకు ఇక్కడ పంపించారు కాబట్టి మేము దాన్నే అలాగ ఇక్కడ మాకు మేముగా ఆస్వాదిస్తూ నలుగురికి పంచుకుంటున్నాం అనమాట. అందుకని మాది గొప్ప కాదు, అంతా మీరు మమ్మల్ని అలా చేసి తయారు చేసి ఇక్కడికి పంపించారు. అది ఏమైనా సార్, నిజంగా చెప్పాలంటే అంతరించిపోతున్నటువంటి మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని మొత్తం కూడా మన తెలుగు వారికే కాదు, వేరే దేశాలు ఉండి కూడా మీరు అక్కడ తెలుగు వారికి, అక్కడ దేశస్తులకు కూడా మీరు తెలియపరుస్తున్నారు మన తెలుగు భాష వైభవాన్ని, తెలుగు భాష సంస్కృతిని, తెలుగు నాటక రంగంలో విలువల్ని, మానవతా విలువల్ని అన్ని కూడా మీరు తెలియపరుస్తున్నారు. మీకు ముఖ్యంగా నమస్కారం సార్, చాలా సంతోషంగా ఉంది సార్ మీతో మాట్లాడుతుంటే, చాలా హ్యాపీగా ఉంది. శ్రీదేవి గారు మీకు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి. మనకు వివిధ రంగాల్లో వివిధ రీతుల్లో మనకు నిష్ణాతులు ఉంటారు. మన సార్ని ఈ విధంగా మీరు నాటక రంగం మీద ఇంట్రెస్ట్ ఉన్న వారిని తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పాలంటే సార్, మాకు నాటకాలు అంటే చాలా ఇష్టం సార్. ఇప్పుడు మీతోటి వ్యాఖ్యానం చేసినటువంటి శ్రీదేవి గారు, నేను, మా ఎన్ఆర్ఐ రేడియోలో ఉన్నటువంటి ఇంకో ఆర్జే శోభారాణి గారు, మేమందరం కలిసి కూడా వివిధ ప్రదేశాల్లో ఉంటూ స్కైప్ ద్వారా నాటకాలు వేస్తుంటాం సార్. వెరీ నైస్. మా ఎన్ఆర్ఐ రేడియో అలా మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. అలా ఆర్జేలుగా కార్యక్రమాలు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఆర్జేస్ గా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. అవునండి. అలా నిర్వహించడం పాటు మాలో ఉన్నటువంటి మన ఉంటామే మన తృప్తి, మన కళా పిపాస. అవును అవును. దాన్ని సార్, మాకు ఇక్కడ నాటకాలు నాటకాలు మీరు అన్నట్టుగా ఇక్కడ ఇది ఇప్పుడు చేయాలంటే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చేయాలంటే దాదాపు 120,000 ఖర్చు వస్తుంది సార్. అవునండి అవును. అలా ఎట్లనా అనుకుని నేను నాలో నేనే బాధపడుతుండేవాడిని. నేను ఎన్ఆర్ఐ రేడియోలో ఆర్జేగా చేస్తున్న తర్వాత కొంతమంది మిత్రులు నాటకాలు స్కైప్ ద్వారా వేయొచ్చనే ఆలోచన రావటం, ఒకళ్ళిద్దరేమో వాయిస్ రికార్డ్ ద్వారా చేసి వాళ్ళు ముందే రికార్డ్ చేసుకొని చేసేవాళ్ళండి. కానీ మేము మాత్రం 4 ప్లేసెస్ చేసి, ఒక్క నిమిషం అండి, అలా చేస్తున్నామండి. అదే విధంగా మీరు అక్కడ ఉండి కూడా అలాగే చేస్తున్నారు. అదే విధంగా తెలుగు రాష్ట్రంలో కూడా ఎవరైనా చేసేవారంటే వారికి అవకాశం ఉంటే ఖచ్చితంగా చేయించాలని కోరుకుంటున్నాండి. మీకు ప్రత్యేకంగా అభినందనలు అండి. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. సార్, విదేశాలలో తెలుగు భాష అవసరమా, తెలుగు ఎందుకు, అక్కడి సాహితీ కార్యక్రమాల వివరాలు కాస్త వివరించండి సార్. తప్పకుండా. ఇది చాలా మందికి అంటే ఇప్పుడు మనకి మీరు క్వశ్చన్ ఏంటంటే విదేశాల్లోనే అడిగారు, ఇప్పుడు మన రాష్ట్రంలో మన దేశంలో కూడా చాలా మంది తెలుగు అవసరమా, తెలుగు ఎందుకు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది అనమాట అందరికీ. అందుకని ప్రతి వాళ్ళను అంటే ఇక్కడ కూడా మేము చాలా మంది కొత్త వాళ్ళు వచ్చి సారీ మేము తెలుగు చదవలేము, లేకపోతే తెలుగు సరిగ్గా మాట్లాడలేము అనే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనం ఇప్పుడు తెలుగు ఎందుకు అనేది అనుకుంటే మన ఉనికిని మనం ప్రశ్నించుకుంటున్నాం అనే ధోరణి వాళ్ళలో ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు భాష అంటే మనం ఇప్పుడు అమ్మ భాష కదండి, అది అమ్మ భాష, మనం అమ్మని అమ్మతో సమానంగా చూసుకోవాల్సిన భాష. నేను ప్రతి వాళ్ళకి 2 సమాధానాలు ఇస్తానన్నమాట, చాలా సింపుల్ గాను. ఒకటి ఏంటంటే, మనం ఇంకా ఈ నేల మీద పడకముందు అమ్మ కడుపులో ఉన్నప్పుడు, మనతో తను తను ఒంటరిగా ఉన్నప్పుడు, మనతో తెలుగులోనే మాట్లాడుకునే దోబూతులాడుకునే భాష అమ్మ భాష. అయితే అమ్మతో సమానమైనటువంటి భాష అది ఒకటి. రెండోది ఏంటంటే, మన నెల్సన్ మండేలా గారు, ఏది సౌత్ ఆఫ్రికా అధ్యక్షులు, మనకు అందరికి తిరపరిచితులే కదా, ఆయన అనేవాడు ఏంటంటే, ఒకటి ఆయన చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మనం మాట్లాడే భాషతో గనక మనం అంటే మన ఏదైనా ఇంగ్లీష్ అనండి లేకపోతే హిందీ అనండి ఏదైనా కానీ
ఆ భాషలో మాట్లాడితే అవతల వాళ్ళకి ఏమవుతుంది, మొదటి వరకే వెళ్తుందట. అదే మాతృభాషలో గనక, అంటే అవతల వాళ్ళు మాతృభాష ఏదో ఆ భాషలో గనక మనం మాట్లాడితే వాళ్ళ హృదయానికి చేరుకుంటుంది అంటారు. కరెక్ట్. అందుకనే భాష తెలుగు భాష, హృదయానికి అత్తుకునే భాష మాతృభాష. మనది మాతృభాష తెలుగు కాబట్టి ఈ తెలుగు తప్పకుండా ఉండాలి. ఇంకా ఈ మధ్యన చాలా మంది పరిశోధనలు చేసి మాతృభాష నేర్చుకున్న వాళ్ళు ఇతర భాషలు చాలా సునిశ్చితంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది అనేది చాలా మంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు నా పరిస్థితే చూడండి, నేను తెలుగు ఇప్పుడు 10వ తరగతి వరకు నేర్చుకున్నాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలుగు భాష ముట్టే అవకాశం దొరకలేదు. కాకపోతే తెలుగు ఏవో ఈ నాటికలు నాటకాలు వీటి ఆ పరిచయం తప్పించి తర్వాత నాకు ఇప్పుడు ఒక చదివే అవకాశం దొరకలేదు. అయితే ఎందుకో మన 10వ తరగతి వరకు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఇంగ్లీష్లోనే కదా మా మాధ్యమం అంతాని ఇక్కడ ఇంగ్లీష్లోనే జరుగుతూ ఉంటుంది. ఇంగ్లీష్ని కూడా చక్కగా నేర్చుకున్నాను. నాకు ప్రత్యేకించి ఇంగ్లీష్ ఎవరు అక్కడ చెప్పలేదు. మా ఊళ్ళో చిన్న పల్లెటూళ్ళలో అక్కడ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళే లేరన్నమాట. ఓకే. నేను అనుకుంటాం ఇది ఈ తెలుగు భాష మాతృభాష మీద నాకు ఎంతో అంత కొంత పట్టుంది కాబట్టి ఇది ఇంగ్లీష్ భాషని నేర్చుకోవడానికి సునిశ్చితంగా నేర్చుకోవడానికి నాకు కొంత తోడ్పడిందనే నేను అనుకుంటున్నాను. అందుకని మాతృభాష అనేది చాలా ముఖ్యమైన భాష. ఎస్ కరెక్ట్ సార్. అంతర్జాతీయ విశిష్ట పురస్కారం ఎప్పుడు తీసుకున్నారు, ఏ సందర్భంలో వచ్చింది? అది చాలా మంచి ప్రశ్న అండి. నేను అదే గత 12-15 ఏళ్ళుగా నేను చేస్తున్నటువంటి సేవలకి ముఖ్యంగా 2018లో మన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉంది కదా, తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో, మండల వెంకట కృష్ణారావు గారి అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఉందన్నమాట. నేను చేసినటువంటి ఇక్కడ తెలుగు భాషకు చేస్తున్నటువంటి సేవల ఈ పురస్కారాన్ని 2018 వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంస్థకి ఇవ్వటం అది చేస్తూ ఉన్నారు. 2018లో నాకు ఇవ్వటం జరిగింది. అంటే అందులో ముఖ్యంగా నేను ఇక్కడ ఏంటంటే తెలుగు భాష ఇప్పుడు నేను ఇంతకు ముందు వివరించినట్టుగాను ఈ నాటకాలు కానీ లేకపోతే తెలుగు బడులతో పనిచేస్తున్నాను. ఇవి కాకుండానే ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో మన ప్రతిభాల శిక్ష పుస్తకాలు 4,000 అందరికీ అందరూ చదువుకోవాలని 4,000 చేయడం జరిగింది అన్నమాట. ఆ తర్వాత నేను అందరికీ పెద్దవాళ్ళు కూడా చదవాలి, ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి చాలా మందికి అందులో ఉన్న విషయాలు చాలా మటుకు తెలియదు. ఎందుకంటే నేను పెద్దవాళ్ళ శిక్ష మొట్టమొదటి చదివినప్పుడు చాలా విషయాలు నాకు కూడా తెలియదు. అట్లా 4,000 పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కవితాస్త్రాల ఇది 3 సంకలనాలు 2010లో మనకి మొట్టమొదటిది ఎండమూరి జగన్నాథ్ గారు వచ్చినప్పుడు అది ఆవిష్కరించడం జరిగింది. 2014లో తనకి బొమ్మగారు వచ్చినప్పుడు 2వ సంకలనం జరిగింది. 2018లో మన ఒంగోలు ఫౌండేషన్ అమెరికా ఉన్నారు కదా, వాళ్ళు అంతర్జాతీయ సాహితీ సదస్సు ఇక్కడ మెల్బర్న్ లో నన్ను అంటే కోఆర్డినేటర్ గా పెట్టి నిర్వహించడం జరిగినప్పుడు అప్పుడు 3వది ఆవిష్కరించడం జరిగింది. మన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏమంటారు తెలుగు భాష అధికార భాషా సంఘం అధ్యక్షులు అన్నమాట, వారు వచ్చి ఆవిష్కరించడం జరిగింది. గ్రేట్ సార్. ఇలా అప్పుడు మనకి 2018లో 3వది అన్నమాట. అది మొదటగా మెల్బర్న్ లో అంతర్జాతీయ సాహితీ సదస్సు, మెల్బర్న్ లోనే కాదు ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ సాహితీ సదస్సు జరగటం అసలు చాలా హైలైట్. హలో చెప్పండి. ఓకే సార్, గ్రేట్. తెలుగు బడులు నిర్వహణ
ఎలా వచ్చింది, ఎలా ఉంది ఇక్కడ తెలుగు బడులు ఈ మధ్య అంటే 1990 నేను చెప్పాను కదా తెలుగువారు తెలుగువారి ప్రస్థానం గురించి. ఓకే, తెలుగు బడుల గురించి ముందు నేను చెప్తాను, తర్వాత తెలుగువారి ప్రస్థానం తర్వాత వెళ్దాము. తెలుగు బడులు 1990 మొదటి ఆ దశకంలో 92-93 ఆ ప్రాంతాల్లో ఏంటంటే ఇక్కడ తెలుగు వారు ఒక 40-50 కుటుంబాలు ప్రతి నగరంలో ఉండటం బట్టి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అనుకుని 1992 మెల్బర్న్లో మొట్టమొదటిగా ఒక 30-40 కుటుంబాలు కలిసి ఒక తెలుగు సంఘం ఏర్పాటు చేశారండి. ఏర్పాటు చేసి ఇంకా అప్పుడు ఏంటంటే మనకి మన పిల్లలకి తెలుగు నేర్పించాలని ఇక్కడ తెలుగు బడులు మొదలు పెట్టడం. 1993 తెలుగు సంఘం మొదలుపెట్టడం, వాళ్ళు కూడా అప్పుడు మళ్ళీ మొదలు తెలుగు బడులు మొదలు పెట్టడం అలా చేసి. అయితే ఈ తెలుగు బడులు ఇదేంటంటే ఒక సంస్థాపరంగా ఒక తెలుగు సంఘం తరఫున నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని వనరులు అంటే ముఖ్యంగా ఏది ఉపాధ్యాయులు కానీ వాలంటీర్లు కానీ స్వచ్ఛంద సేవకులు వీళ్ళందరూ అంటే ప్రత్యేకించి ఉండాలి కాబట్టి ఇవి నిర్వహణ కొన్ని ఇందులో అప్ అండ్ డౌన్స్ అయ్యాయి అన్నమాట. కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు జరగడం, కొన్ని సంవత్సరాలు మూతపడటం ఇట్లా జరుగుతూ ఉంది. ఈ మధ్యన ఎక్కువగా అంటే మనకి 2000 దాటిన తర్వాతను నేను అంటే మనకి 3 ఫేజులుగా చేయొచ్చు తెలుగువారు ఇక్కడ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మైగ్రేషన్ 3 ఫేజులు చేయొచ్చు. ఒకటి ఏంటంటే 1960 వరకు ఒకటి, 90 వరకు ఒకటి, 2000 ఇప్పటి వరకు ఇంకొకటి, ఎట్లా 3 ఫేజులు చేయొచ్చు అనమాట. అని ఎందుకు అంటున్నానంటే మీకు 90 వరకు చాలా తక్కువ, తర్వాత 2000 అప్పట్లో కంప్యూటర్ యుగం మొదలైంది కాబట్టి కొంచెం అప్పటికంటే ఉన్న వాళ్ళకంటే ఎక్కువ పెరిగింది. బట్ 2000 వరకు ఇప్పుడు చాలా మంది మీకు తండోపతండాలుగా అనుకోండి మన వాళ్ళు రావటం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యన 2010 ఈ తెలుగు బడులు చక్కగా నిర్వహిస్తున్నారు ప్రతి నగరం. ఇప్పుడు సిడ్నీలో 5 ఉన్నాయండి, ఇక్కడ మెల్బర్న్లో 4 ఉన్నాయి, అలాగే పర్త్, బ్రిస్బేన్ అన్నింటిలోనూ 2-3. ఇప్పుడు కనీసం ఒక 600-650 వరకు పిల్లలు మన తెలుగు భాషని వివిధ దశల్లో వాళ్ళు చదువుకుంటున్నారు. గ్రేట్ సార్, గ్రేట్. సో ఇందుకు చాలా మంది వాలంటీర్లు అందరూ పనిచేస్తున్నారండి, నేను వాళ్ళకి వీలైనంత వరకు. అయితే ఈ పాఠ్యాంశాలని మనం ఏం చేసామంటే తెలుగు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత అప్రూవ్ చేయించాము. అది అప్రూవల్ ప్రాసెస్ లో ఉందన్నమాట. దీని ద్వారా ఏమవుతుంది, ఈ పాఠ్యాంశాలు ఎప్రూవ్ అయితే వాళ్ళు వీళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తారు. ఒక్కొక్క సంవత్సరం పూర్తయిన వెంటనే వాళ్ళకి ఒక్కొక్క సర్టిఫికేట్ తెలుగు యూనివర్సిటీ నుంచి వస్తుంది. ఆ ఉద్దేశంతో వాళ్ళకి ఆ పాఠ్యాంశాలు అన్నింటినీ మీకు అనుమతి తీసుకోబోతున్నాం. ఇంకో 2-3 ఈ వచ్చే వారం డెఫినెట్ గా అది వచ్చేస్తుంది మాకు. ఇప్పుడు ఇంచుమించు చిల్లరు పిల్లలందరూ చదువుతున్నారండి, ఇక్కడ నేర్చుకుంటున్నారు తెలుగు. చాలా గ్రేట్ సార్. మరి తెలుగు పండుగలు కూడా అక్కడ జరుపుకుంటున్నారని విన్నాము, మరి మీరు ఏ ఏ పండుగలు జరుపుతున్నారు సార్ అక్కడ? తెలుగు పండుగలు సామూహికంగా ముఖ్యంగా ఏంటంటే ఉగాది ఒకటి చక్కగా జరుపుకుంటారంటే చాలా మంది కవి సమ్మేళనాలు చేస్తారు. తర్వాత నేను ముఖ్యంగా ఏంటంటే ఈ భువన విజయం తెలుగు మళ్ళీ ఈ 2 తరఫున ఈ పౌరాణిక నాటకాలు వేయటం కానీ కవి సమ్మేళనాలు కానీ చేయటం కానీ చేస్తూ ఉంటాం. తర్వాతను ఉగాది తర్వాతను మీకు దీపావళి దసరా టైంలోనే మనకి బతుకమ్మ పండుగ వస్తుంది. తర్వాత జూన్ జూలైలో బోనాలు ఉంటాయి, అవి కూడా చేస్తారు అందరూ. తర్వాత మీకు సంక్రాంతి ఒకటి చక్కగా చేస్తారు. సంక్రాంతి అన్ని రంగవల్లులు ముగ్గులు అన్ని వేసి చాలా మంది చేస్తూ ఉంటారు. ప్రతి పండగకి ఏదో ఒకటి రకరకాలుగా. అయితే ముఖ్యంగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఈ తెలుగు ధనం అనేది ముందు మనం దాన్ని ప్రమోట్ చేయాలి, ప్రోత్సహించాలి.
తెలుగు అంటే మన పిల్లలకి మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన రూట్లు అంటే మనం ఏ మన ఉనికి ఏంటి, మన తాలూకు ఆచారాలు వ్యవహారాలు భాష సంస్కృతి వీటి గురించి, అంటే వాళ్ళు ఆచరిస్తారా లేదనేది కాదు. అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మనం ప్రేమన పద్యాలు ఎప్పుడు చిన్నప్పుడు చదివాం, అప్పుడు చదవాలని చదివేస్తాం కానీ వాటికి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు వాటిని ఒక్కటి చూసుకుంటే అది దాని అర్థాలు తెలిసి తర్వాత అప్పుడు ఇప్పుడు మనకి ఓకే ఇలా ఉంటాయి ఇది మన తెలుగుదనం, తర్వాత ఇలాగ మనం అందరినీ గౌరవించాలి, ఆ పద్యాల అర్థాలు అర్థమయ్యి ఇవి కొన్నాళ్ళకి తర్వాత నాకు తెలుస్తాయి అనమాట. అందుకని ముందు అసలు వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర నేర్చుకుంటే తర్వాత వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేది తర్వాత విషయం. కరెక్ట్. అట్లీస్ట్ ముందు కనీసం వాళ్ళకి మన సంస్కృతి ఏంటి, మన భాష ఏంటి, దాని గొప్పతనం ఏంటి అనేది వివరించాలి. వారు ఎంతవరకు నేర్చుకుంటారనే తర్వాత విషయం, కనీసం మన ఉనికిని వాళ్ళు మర్చిపోకుండా చేయాల్సిన బాధ్యత మనదే. అటువంటి బాధ్యతను మీరు విదేశాల్లో ఉండి కూడా నిర్వహిస్తున్నందుకు రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ అండి. నేను ఈ మధ్యనే ఒక తెలుగు అక్షరం మీద ఒక చిన్న కవిత రాశాను. ప్రతిరోజు ఏదో ఒకటి రాయటం చదవటం ఏదో జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే తెలుగు మల్లెలో అది ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా. అవునండి. ఈ తెలుగు అక్షరం మీద మీరు అనుమతిస్తే ఈ కవిత చెప్పండి. చెప్పండి, మాకు అదృష్టాన్ని ఇవ్వండి, మీరు రాసింది వినే భాగ్యం మాకు ఇవ్వండి. తెలుగు అక్షరం ఏంటంటే పక్షపాతం లేని అక్షరం ఎప్పుడు నీ పక్షమేనంటుంది, మునివేళ్లతో సిద్ధించుకుని మురిసిపోవాలనుకుంటుంది. పక్షపాతం లేని అక్షరం ఎప్పుడు నీ పక్షమేనంటుంది, మునివేళ్లతో దిద్దించుకుని మురిసిపోవాలనుకుంటుంది. మనసున్నతో మదిని పులకరింపజేస్తుంది, తాను అంటే ఇష్టమైన వారి వైపు క్రీగంట చూస్తుంది. పదాల మధ్య ఒదిగదిగి పొందికగా ఇముడుకుంటుంది, పదాల పల్లవై భావాల చరణమై పాటతో సంగీతం సంగీత బాణీకి స్వరాలాపనై నృత్య రూపకంగా నాశనం చేస్తుంది. సప్త స్వరాల సుమధుర గీతాల చదువులన్నీ కలిగి అక్కున చేరింది. ముసి ముసి నవ్వుల ముద్ద మందారంలో మారాము తెస్తుంది, సునిశితమైన మానవతా సంబంధాలు సుందరంగా వర్ణిస్తుంది, సమాజంలోని అసమానతలపై దండమై మందలుస్తుంది, మమతల అల్లికలు మల్లెల సువాసనలు వెదజల్లుతుంది, పల్లె పాటకు జనపదాలకు జానపదమై ధరిస్తుంది, కావ్యాల కనికట్టు గ్రంథాల గోడను గుప్తంగా ఉంచుతుంది, ధరణిలో తెరకు ధవలాలకుల దగదగా మెరుస్తుంది, అజరామరమైన అమర పాత్రెముకగా నిలుస్తుంది, పదహారణాల పల్లె పడుచుల అందానికే ఉన్నతిస్తుంది, సరసాల సందడితో వగలాడి వయ్యారాలు వలకబోస్తుంది, అమ్మ అక్క అన్న అత్త అన్నీ తానై పలకరిస్తుంది, అవునన్నా కాదన్నా నేనున్నానని కలిసి అక్షరం గురించి. అద్భుతం సార్, సూపర్ సార్, చాలా చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా అక్షరంలో తెలుగు భాష గొప్పతనాన్ని, అక్షరం ఎలా ఫీల్ అవుతుందో, నిజంగా అక్షరానికి మాట వస్తే ఇలాగే చెప్తుందేమో మీరు రాసిన కవితలా అన్నంత అద్భుతంగా వివరించారండి, చాలా చక్కగా చెప్పారు. ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు సాహితీ సంవేదిక ప్రత్యేకత ఏంటి సార్? భువన విజయం సాహితీ సంవేదిక ఎన్నాళ్ళ నుండి ఉంది అంటే ఇందాక మీరు వివరించారు కాస్త, మరి ఆ సాహితీ సంవేదిక ప్రత్యేకత ఏమిటి? ప్రత్యేకత అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి నేను ఇంతకు ముందు చెప్పినట్టుగాను సాధారణంగా ఒక సాంస్కృతిక కార్యక్రమం అనగానే ఏదో పిల్లలతో ఏమంటారు వాటిని చిన్న చిన్న ఏదో వాళ్ళకు వచ్చిన పదాలతో వాళ్ళకి చెప్పించడం, తర్వాత ఒక పాటలు సినిమా పాటలు వీటితోనే అయిపోతుంది. కానీ మనకి తెలుగు భాషకి సంబంధించి ఒక కవిత్వం అని కానీ ఒక చక్కని సాహిత్యం గల, ఇప్పుడు మనకి తెలుగులో తెలుగు సినీ రంగంలో మనకి స్వర్ణయుగం ఎప్పుడో 1950-70 ప్రాంతం వరకు ఉండేది. అంటే సాహిత్యం ఉన్న పాటలు అవన్నీ ఏమైనా ఉన్నాయంటే అప్పట్లోనే, ఈ మధ్యనే కొన్ని తర్వాత వచ్చాయనుకోండి చాలా తక్కువ అన్నమాట. అయితే అట్లా ఒక సాహిత్యం గల పాటలు రాసేవాళ్ళు పాడేవాళ్ళు, మంచి పద్యాలు ఇప్పుడు పాడేవాళ్ళు ఎవరున్నారండి? ఎవరు అసలు లేనే లేరు. అలాగా మేము ఈ సాహితీ సంవేదిక ఎందుకు అనుకున్నామంటే, ఇది ఇందులో ప్రత్యేకించి భాష మీదే ఒక సాహిత్య పరంగా ఒక కథ కానీ ఒక కథానికి కానీ ఒక కవిత కానీ లేకపోతే ఇలాగ ఉన్న వాళ్ళందరూ ఒక లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ కలుసుకుని ఈ
మాకు వచ్చేది అంటే మేము సాధారణంగా ఏం చేస్తామంటే ఈ ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల పైన ఒక కొంత అవగాహనతో ఇక్కడ వీటి మీద ఈ పరిస్థితుల మీద కవితలు రాయటం, అలాగా అవి పుస్తక రూపంలో ఒక అక్షర రూపం ఇచ్చి ఒక పుస్తక రూపంలో ప్రచురించటం, అలాగా అనుకుని తర్వాత మెల్లమెల్లగా మీ ఇలాగ పౌరాణిక నాటకాలు కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అంటే ఇవన్నీ చేయడానికని భువన విజయ నాటక అదే భువన విజయ సాహిత్య సంవేదికను స్థాపించడం జరిగింది. స్థాపించి దాని పరంగా అంటే మీకు సాహిత్యంలో ఇది ఒక ప్రక్రియ, ఇవే కాకుండా పౌరాణిక నాటకాలు అనేది ఒక ప్రక్రియ, సాహిత్య నాటకాలు అనేది అంటే ప్రతి దానిలో ఒక మెసేజ్ వెళ్తుంది అన్నమాట. మన మన భాష మన సంస్కృతి మన గొప్పతనం పొందడం ఇప్పుడు మీకు పదకొండవ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు అప్పట్లో ఉన్న కవులు తర్వాత వాళ్ళ ఇప్పుడు భాగవతంలో ఉన్నటువంటి పద్యాలు ఎంత అద్భుతమైన పద్యాలు అండి పోతన గారు రాసిన. మేము ఈ కవిత గోష్ఠిలోను తర్వాత కవి సమ్మేళనాల్లోనూ ఇవన్నీ మేము మననం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. విజయం తాలూకా ఉద్దేశం అదే. మేము ఇప్పుడు ఇలాగే ఇప్పుడు నేను రాసినట్టుగానే మా దగ్గర ఒక 15-20 మంది ఉన్నారు, వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు మంచి. కొంతమంది ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన శతక పద్యాలు ఒక 4-5 రాశాడు. మొన్న మేము ఇది ఆక్లాండ్ నగరంలో అంటే ఇప్పుడు మేము 2018లో ఇది మన ఒంగూరి ఫౌండేషన్ వాళ్ళు చేసిన ప్రపంచ సాహిత్య సదస్సు తర్వాతను ఇప్పుడు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఈ ఏషియా పసిఫిక్ లో ప్రతి సంవత్సరం ఒక్కొక్క నగరంలో జరగటి ఒక సాహితీ ఒక సదస్సు చేయాలని చెప్పి అనుకున్నాము. మొట్టమొదటి ఆక్లాండ్ లో చేసినాము, ఇప్పుడు రెండవది ఇప్పుడు బ్రిస్బేన్ నగరంలో చేయబోతున్నాము. ఈసారి ముఖ్యంగా ఏది జపాన్ నుంచి హాంకాంగ్ నుంచి మయన్మారు బ్రునై ఫిజీ ఎక్కడో ఫిజీలో ఉన్న వాళ్ళండి, వాళ్ళు ఎక్కడో 250-300 సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళకి తెలుగు అభిమానం అందుకని వాళ్ళు కూడా వస్తాం అంటున్నారు. మలేషియా వాళ్ళు మాకు ఇప్పుడు ఆల్రెడీ 2-3 సార్లు వచ్చారు. అట్లా తెలుగు ఇప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కాకుండానే ఇక్కడ ఈ దగ్గరలో ఉన్న దేశాలన్నింటిలోనూ కొంచెం బాగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ సాహిత్య మా భువన విజయం తెలుగు మళ్ళీ ఈ రెండును సాహిత్యపరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అందరికీ ప్రోత్సహించి చాలా మంది ఇక్కడ వ్యక్తిగతంగా వాళ్ళ పుస్తకాలు రాసుకున్నారు, వాళ్ళని ప్రోత్సహించి వాటికి ఆవిష్కరించడానికి ఒక వేదిక కల్పించడం ఇట్లా కూడా జరిగింది అన్నమాట. అద్భుతం సార్. ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టుగా మీరు అన్ని దేశాల్లో మన యొక్క తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పుతూ అక్కడున్న వాళ్ళకే తెలుగును నేర్పిస్తూ మీరు కృతార్థులయ్యారు. చాలా చాలా అద్భుతంగా వివరించారు సార్. సైన్ అప్ చెప్పే సమయం అయింది. మీరేమైనా శ్రోతలకు సందేశం ఇవ్వాలనుకుంటే ఇవ్వండి సార్. సందేశం ఏమీ లేదండి, మన భాషనే మనం మనం కాకుండా వేరే భాష వాళ్ళు ఎవరు దాన్ని ప్రోత్సహించదు, కానీ మన భాషనే మనం ప్రోత్సహించుకుంటే మన తల్లిని మనం గౌరవించినట్టే. అందరికీ తల్లి దగ్గర ఉండే అవకాశం దొరకదు. అమ్మ భాషని గనక మనం చూసుకో అమ్మ భాషలోనే అమ్మని చూసుకునే అవకాశం మనకు ఎక్కువగా ఉంటుంది. అందుకని అమ్మ భాషని వీలైనంత వరకు అంటే అందరికీ అది కావాలని లేదు, ఎందుకంటే ప్రపంచీకరణ సమయంలో ఈ భాషని అందరికీ రావాలని లేదు, అంటే మనకు వీలైనంత వరకు మనం మాట్లాడటం కానీ ఆ భాషలో, ఎందుకంటే మనకి ఈ భాషా మాధ్యమంలో ఇప్పుడు వేరే భాష మన సామెతలు అనండి జాతీయాలు అనండి వీటన్నిటికీ మనం ఒక్కసారి మీరు చూసుకుంటే వెనకాలకు వెళ్ళి అవి మనం చెప్తేనే బాగుంటాయి. మన సామెతలు ఇంగ్లీష్ భాషలో చెప్పుకుంటే ఏమొస్తుందండి, అది ఎవరికి అర్థం కాదు. ఆ తీయదనం పోతుంది. అందుకని మన భాషని వీలైనంత వరకు అది కొన్నిసార్లు నవ్వుకోవచ్చు, కొన్నిసార్లు ఏడుపు రావచ్చు, అయినా కానీ మన భాషను అందరూ మాట్లాడే చక్కగా ఇది ఒక మన ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగు భాషలో తీయదనాన్ని, తెలుగు అక్షరం యొక్క అనుభూతిని చక్కగా వివరించారు.
నిజంగా మీకు చాలా చాలా ధన్యవాదాలండి. ఎన్ఆర్ఐ శ్రోతల తరపున, యాజమాన్యం తరపున వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నో ప్రాబ్లం అండి. మీరు మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ప్రత్యేకించి గత వారం 10 రోజుల నుంచి మీరు ఈ ఈ ఈ కార్యక్రమం జరగాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడి పనిచేశారు, మీకు చాలా ధన్యవాదాలు. ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళందరికీ, మీ గ్రూప్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ అండి. శ్రోతలు మరి విన్నారు కదా, మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.